నిన్నటికి నిన్న చూసినాం పార్టీ అధ్యక్షుడు సంజయ్ గారు ఒక నెక్లెస్ రోడ్ లో ఒక రెస్టారెంట్ లో టీ తాగి బయటికి వస్తుంటే కారును అడ్డుకొని టిఆర్ఎస్ నాయకులు అక్కడ పోటి చేస్తున్నటువంటి కార్పొరేటర్ వందలాది మందిని పోగు చేసి ఎంఐఎం వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు ఏకమై కారును అడ్డుకొని కార్ల డ్రైవర్ ని బయటికి గుంజని ఇంకా డోర్ తెరిచి డ్రైవర్ ని గుంజేస్తా ఉన్నారు ఒక పక్క సంజయ్ గారిని డోర్ తెరిచి బయటికి రమ్మని అంటే ఎంత అసలు ఇంత విచ్చలవిడితనము దాడి చేసి ఒక రాష్ట్ర అధ్యక్షుడిపైనే దాడి చేసినటువంటి పరిస్థితి మరి హైదరాబాద్ నగరంలో నడిబొట్టున ఉందండి రాష్ట్రంలో ఇంతకు లా అండ్ ఆర్డర్ ఉందా అని చెప్పి సందర్భాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా పోలీస్ వ్యవస్థ మరి అంతమందిని పోగు చేసి వాళ్ళు తీసుకొస్తా ఉంటే మరి పోలీస్ నిఘా విభాగాలు ఏం చేస్తున్నాయి అనేక డివిజన్లలో ఈరోజు అడ్డగోలుగా టిఆర్ఎస్ నాయకులు వారి గూండాలు రెచ్చిపోయి వ్యవహారం చేస్తుంటే వాళ్ళని అదుపులో పెట్టాల్సినటువంటి పోలీసులు మరి ఎక్కడున్నారు ఎందుకు వారిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయలేదు ఎందుకు వారిని అక్కడ పోగా కాకుండా ముందే అక్కడ పోగు కాకుండా చూసుకోలేదు వందలాది మంది మరి ఎన్నికల ముందు రోజు అంతమంది అక్కడ ఒక దగ్గర పోగైనప్పుడు మరి పోలీస్ యంత్రాంగం ఎక్కడుంది ఏం చేస్తుంది అక్కడ ఒకే ఒక ఆఫీసర్ డోర్ దగ్గర నిలబడి అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అంతమంది మాబ్ ఒక దగ్గర జమ అయితే మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడుంది అంతమంది ఒక చోట ఎట్లా జమ అయ్యారు ఎక్కడైనా బీజేపీ పార్టీ కార్యకర్తలు నలుగురు ఉన్నారంటే ఎమ్మడే ఫిర్యాదులు వాళ్ళ ఇండ్ల మీద దాడులు వాళ్ళందరినీ బైండ్ ఓవర్లు వాళ్ళ మీద కేసులు ఇంత విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేస్తూ ఉంటే మరి పోలీస్ వ్యవస్థ ఉన్నట్టా లేనట్ట ఓ పక్క ఎన్నికల సంఘం ఓ పక్క పోలీసు అన్నీ కూడా ఏకపక్షంగా ఈ ఎన్నికల్లో వ్యవహారం చేస్తుంటే అసలు ఎన్నికలు ఎందుకు ఈ ఎన్నికలు ఒక స్వేచ్ఛమైనటువంటి వాతావరణంలో నిర్వహించినటువంటి పరిస్థితిలో ఉంటే మరి ఎన్నికలు ఆదరాబాదులుగా ఇంత ప్రిపరేషన్ లేకుండా ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రి గారికి ఏమొచ్చింది కేవలం దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ గెలిచింది కాబట్టి సమయం ఇవ్వకుండా ఎన్నికలకు సమయం ఇవ్వకుండా అని చెప్పి ఆదరాబాదులుగా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి ఈ ఎన్నికల్లో ఎట్లయినా ఏమైనా చేసి మ్యాన్ పవర్ మజిల్ పవర్ మనీ పవర్ అన్ని పవర్లు ఉపయోగించి గెలిపే లక్ష్యంగా ఇది అధికార పార్టీ ఈరోజు పార్టీ మా పార్టీ అధ్యక్షునిపైనే దాడి చేసి వారి మీద హత్యాయత్నానికి పాల్పడినటువంటి నేపథ్యంలో మరి ఇప్పటిదాకా పోలీసు వాళ్ళని కనీసం కేసైనా బుక్ చేసి వాళ్ళని అదుపులో తీసుకున్నారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం మొన్న కూడా వైనాడ్ దేవరపల్లిలో స్వయంగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే వందలాది మందిని వేసుకొని వచ్చి బీజేపీ కార్యకర్తల పైన అక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థి తండ్రి పైన దాడి చేసి కొట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా ఇప్పటిదాకా వారి పైన కేసు బుక్ చేసినటువంటి పరిస్థితి లేదు ఇరుపక్షాల మీద కేసులు బుక్ చేయడం మరి రెండు ఒక పక్క కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ పట్టించుకోకుండా మళ్ళీ వాళ్ళతో కంప్లైంట్ తీసుకొని మరి ఇరుపక్కల కేసులు చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదు ఈ విధంగా రౌడీయిజాన్ని గూండాయిజాన్ని ఈ హైదరాబాద్ నగరంలో పోషిస్తున్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ నగర ప్రజలు ఖచ్చితంగా ఎన్నికల్లో బుద్ధి చెప్తారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అని చెప్తున్నటువంటి కేటీఆర్ కేసీఆర్ ఈ బ్రాండ్ ఇమేజ్ను పూర్తిగా దెబ్బతీసినటువంటి బ్రాండ్ ఇమేజ్ను పూర్తిగా మలినం చేసినటువంటి కార్యక్రమాలు ఏదైతే హైదరాబాద్ నగరంలో చేస్తున్నారో దానికి హైదరాబాద్ నగర ప్రజలంతా కూడా ఈరోజు బుద్ధి చెప్పడానికి సిద్ధమైనరు వారిని అందరినీ కోరుతా ఉన్నా ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు మీ ఓటు హక్కును వినియోగించుకోండి దయచేసి మీ ఏ ఒక్కరు కూడా ఓటు వేయకుండా మీ ఓటును వేస్ట్ చేయొద్దని చెప్పి సందర్భం నేను కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరి హైదరాబాద్ నగర అభివృద్ధికే కానీ ఇటువంటి దుష్ట పాలనకే కానీ చరమగీతం పాడడానికి వచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరినీ కూడా కోరుతూ నిన్న జరిగినటువంటి సంఘటనే సంజయ్ గారి మీద జరిగినటువంటి దాడి కానీ విచ్చలవిడిగా డబ్బు మద్యము పంచుతున్నటువంటి ఒక
అధికార దుర్వినియోగం గాని విచ్చలవిడిగా ఓటును నోటుతోనే కొంటటువంటి సాంప్రదాయానికి పూర్తిగా తెరలేపినటువంటి టిఆర్ఎస్ యొక్క వ్యవహారానికే గాని పూర్తిగా ఈ రోజు బీజేపీ పార్టీ దాన్ని నిరసిస్తూ మరి లక్ష్మణ్ గారి ఎలక్షన్ కమిటీ కన్వీనర్గా లక్ష్మణ్ గారు అదేవిధంగా కో కన్వీనర్గా వివేక్ వెంకట స్వామి గారు మేమంతా కూడా ఈరోజు వారి అధికార పార్టీ యొక్క నిర్వాహకులకు నిరసనగా ఈ యొక్క దీక్షని ఇక్కడ చేపట్టడం జరిగింది ప్రజలంతా కూడా ఈ యొక్క దుష్ట పాలనకు చరమగీతం పాడతారని ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుతాను.